బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు చెన్నై వేదికగా సాధన చేస్తూ సన్నద్ధమవుతోంది సొంత మైదానాల్లో రవిచంద్రన్ అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఉబ్బిళ్ళుతున్నాడు ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఉన్న అశ్విన్ వయసు ముప్పై ఏడేళ్లు అయితే తాను ఇప్పటివరకు రిటైర్మెంట్ పై ఆలోచన చేయలేదని పేర్కొన్నాడు అశ్విన్ వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు అసలు ఎప్పటి వరకు ఆడాలి దాని గురించి ఆలోచించలేదు ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతాను వయసు పెరిగే కొద్దీ మన శ్రమ కూడా ఎక్కువ అవుతోంది ఇక నేను ఆటను ఆస్వాదించలేకపోతున్నానని అనిపించిన వెంటనే క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తా అని వెల్లడించాడు అశ్విన్ ఇప్పటి వరకు వంద టెస్టుల్లో ఐదు వందల పదహారు వికెట్లు పడగొట్టాడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ అశ్విన్ కావడం విశేషం ఎనిమిది మ్యాచ్ల్లో నలభై రెండు వికెట్లు పడగొట్టాడు బంగ్లాతో రెండు టెస్టులు ఆ తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో సిరీస్లను భారత్ ఆడనుంది ఇందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా వేదికగా ఆ జట్టుతో ఆడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ నుంచి ఇది ప్రారంభం కానుంది ఇందులో అశ్విన్ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు ఆశీస్పై ఇరవై రెండు టెస్టుల్లో నూట పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు అశ్విన్